ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను ఇంకా మన మీ మార్నింగ్ పనులన్నీ అయిపోయాయా ఈ రోజు ఈరోజు నా బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా బ్లాగ్ ఎలా జరిగిందో మీరు చూడండి నా బ్లాగ్ లో నేను చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా మొత్తం నా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు చాలా నచ్చుతుంది ఓకే నా వీడియోని ఈరోజు చూసేయండి మీరు మార్నింగే నేను సిక్స్ వరకు లేచాను ఇంకా నా మార్నింగ్ పని స్టార్ట్ చేసుకున్నాను ముగ్గు ముగ్గు చాలామంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మీ కోసం నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి ఇలా స్మాల్ డిజైన్స్ చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీ ముగ్గు ప్రతిరోజు చూంచమని కానీ ప్రతిరోజు వీలు కాదు కదా ఇంకా వీలైనప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఫ్రెండ్స్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా మనం ఇంటి ముందు ముగ్గేసుకోవడమే అసలు ఎంత అందమో కదా ఇంటికి మార్నింగ్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు ఫుల్లు బిజీ పనిలో ఇంకా అందరం కదా ఫ్రెండ్స్ అసలు మనం అంటేనే గ్రేట్ ఇంట్లో పనులు చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఫుల్ పని మనకు ఇల్లంతా మనమే అసలు చూసుకోవాలి కదా అసలు మనమే గ్రేట్ అనుకోవాలి ఇంకా ఎన్ని పనులు ఎన్ని చక్కగా సర్దుకుంటాము చేసుకుంటాము అసలు అందుకని మనకు మనము టైం కేటాయించుకోవాలి కంపల్సరీ మన ఫుడ్ విషయంలో కానీ మన హెల్త్ విషయం కానీ మన హెయిర్ కేర్ బ్యూటీ కోసం రోజులో ఒక హాఫ్ అన్ అవర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరిపోతుంది ఇలా నేను ఇంకా బయట ముగ్గు వేసుకున్నాక ఇల్లు నీట్గా ఊ అసలు రోజు ఊచినా ఈ డస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుందో అసలు తెలియడం లేదు ఫుల్ డస్ట్ ఇంకా ఇలా నీట్గా ఇల్లు క్లీన్ చేసుకున్నాను నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ ఈరోజు ఏంటి ఉప్మా చేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా మెల్లగా రైస్ కడిగేసి పెట్టుకున్నాను మనం తినే ముందు ఆన్ చేసుకుంటాం కదా రైస్ని కడిగి కాసేపు నానితే మనకు అన్నం అనేది పొడి పొడిగా మెత్తగా వస్తుంది మంచిగా పొడి పొడిగా పలుకుల్లా మెత్తగా వస్తుంది అన్నము అందుకని నేను ముందు వన్ టూ అవర్స్ ముందే రైస్ని కడిగేసి పెట్టుకుంటాను మనం తినే హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందు ఇప్పుడు ఏమున్నా అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్లోనే కదా మనం మనం వాడేది అందుకనే రైస్ కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసి పెడతాను రైస్ని ఇలా అన్నమాట ఇంకా నా కర్రీ కూడా అయిపోయింది ఈరోజు క్యాబేజీ కార్న్ స్వీట్ కార్న్ టమాటో వేస్ట్ చేశాను ఇది కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా కార్న్లో ఫైబర్ ఉంటుంది కదా మనం అప్పుడప్పుడు తీసుకోవాలి ఇంకా వన్ కర్రీ చేసేసి రైస్ కట్ పెట్టుకున్న తర్వాత గ్యాస్ దగ్గర మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను గిన్నెలు మొత్తం క్లీన్ అయిపోయాయి ఇంకా పిల్లలు జ్యూస్ కావాలన్నారు అందుకని నేను నిన్న బ్లాక్ తీసుకున్నాను ఇంటి ముందుకు వస్తే ఇంకా మనం ఇలా సీజనల్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ని కంపల్సరీ తీసుకోవాలి ఈ సీజన్లో ఈ బ్లాక్ గ్రేప్స్ వస్తాయి ఎక్కువగా రేట్ కూడా తక్కువనే ఉంది ఏంటి హండ్రెడ్ రూపీస్కి కేజీన్నర ఇచ్చారు ఇంటి ముందుకు వచ్చింది వచ్చినాయి నిన్న ట్రాలీలో తీసుకున్నాను మనం ఇలా పిల్లలకు పట్టివచ్చు మనం తాగచ్చు ఇది తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా బ్లడ్ కూడా తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ మంచిగా వస్తుంది మనం ఏం లేదు రెగ్యులర్గా కాకుండా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ను ఆ సీజన్లో కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడేంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఉన్న మన ఈ వైరస్ కారణంగా ఇలాంటి ఫ్రూట్స్వి ఇలాంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రెష్వి కంపల్సరీ తీసుకోవాలి నేను జ్యూస్ పట్టుకున్న తర్వాత ఇంకొక టూ స్పూన్స్ షుగర్ వేసాను ఈ గ్రేప్స్ ఏంటంటే స్వీట్గానే ఉన్నవి కొంచెం షుగర్ వేస్తేనే కదా మనకు జ్యూస్ చక్కగా వస్తుంది ఇష్టం లేని వాళ్ళు షుగర్ అవాయిడ్ చేయొచ్చు నేను పిల్లల కోసం కదా ఇంకా కొంచెం షుగర్ వేసి కలుపుకొని వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చేసాను ఇలా నేను చేసుకున్నాను కాబట్టి మీతో షేర్ షేర్ చేసుకున్నాను మీరు కూడా ఇంకా ఇప్పుడు సీజనల్ సీజనల్ వైజ్గా దొరికే ఫ్రూట్స్ను ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఏంటంటే పల్లి నూల లడ్డు చేశాను ఇది కూడా హెల్త్కి చాలా మంచిది మంచి ఫుడ్ అని చెప్పొచ్చు ఇలా పల్లీలను కొంచెం ముందు ఏరుకోవాలి అందులో చేదులు ఇట్లా ఉంటాయి కదా చేదు పల్లీలు కూడా ఉంటాయి ఏరుకోవాలి అందులో ఉన్న పల్లీలను ఇగో ఇలాంటివి ఏరేయాలి మొత్తం అవి ఉంటే చేదు వస్తుంది మొత్తం పల్లీలడ్డు ఇలా బెల్లంను తురుముకున్నాను నేను ఇలా వేయించుకోవాలి పల్లీలను ఫ్లేమము పెట్టుకొని ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టి ఒకసారి వేడయ్యాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఈ పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగిపోయినాయి నేను ఇట్లా చాట్లోకి తీసుకున్నాను తర్వాత నువ్వులు నూలు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసి ఉంటుంది నూనె మన ఆరోగ్యానికి ఎలా పనిచేస్తాయో నూనెను నేను ఇలా మొత్తం నీట్గా చెరిగేసుకున్నాను అందులో ఉన్న డస్ట్ అంతా చెరుక్కొని ఇలా ప్యాన్లో వేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను నూలల్లో కాల్షియం ఉంటుంది మన లేడీస్కి అయితే చాలా బాగా పనిచేస్తాయి బోన్స్ కానీ మన హెల్త్కి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా మన రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి మన ఏంటి పెరిగే పిల్లలకు ఈ లడ్డు రోజు ఒకటి ఇలా చేసిస్తే మాత్రం వాళ్ళ హెల్త్కి చాలా మంచిది వాళ్ళ బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా చేస్తుంది ఇలా నూనె కూడా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి బెల్లం బెల్లం అంటే కూడా షుగర్ కంటే కూడా బెల్లం మంచిది కదా మనకి బెల్లం మొత్తం ఇలా తురుముకున్నాను బెల్లంలో ఏముంటుంది ఐరన్ ఉంటుంది మనం షుగర్ కంటే కూడా బెల్లంనే ఎక్కువగా తీసుకోవాలి ఇలా స్వీట్స్లలో ఇలా బెల్లం తురుముకొని బౌల్లో వేసుకున్నాను కొంచెం మనం వాటర్ వేసుకోవాలి పాకం కోసం వేసుకొని బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి మనం నేను ఇలా ఈ పల్లి నూనె లడ్డు అప్పుడప్పుడు చేస్తుంటాను వన్ మంత్కి ఒకసారి కంపల్సరీ చేస్తాను నేను మార్నింగ్ ఒకటి ఇంకా పిల్లలకి ఇస్తాను నేను కూడా తింటాను ఎప్పుడైనా మార్నింగో ఈవినింగో ఎప్పుడో ఒకసారి ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది పల్లీలని ఇలా చాట్లో వేసుకొని మన దగ్గర చపాతీ కూల ఉంటుంది కదా దాంతో ఇలా క్రష్ చేసుకోవాలి అప్పుడు చిన్న చిన్న పలుకుల్లా అవుతాయి పల్లీలు మిక్సీలో వేసి కూడా పొడి చేసుకోవచ్చు కొంచెం బరక కానీ అలా బాగుండదు ఇలా చిన్న చిన్న పలుకులుగా చేసుకోవడం వల్ల మనం తింటా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది నవులుతూ ఉంటే ఇలానే చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం వస్తుంది తిప్పుతూ దీన్ని ఏంటి ముద్ద పాకం వచ్చే వరకు పట్టుకోవాలి పాకాన్ని ఇలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇంకా బెల్లం మన పాకం రావడానికి రెడీ అయింది ఇలా ప్లేట్లో వేసుకొని చూసుకుంటూ బెల్లం పాకం పట్టుకోవాలి ఇంకా కొంచెం రావాలి ఇంకా రాలేదు ఇలా అన్నమాట ముద్దకు రావాలి మనం ప్లేట్లో వాటర్లో వేసి బెల్లం పాకాన్ని ఇట్లా ముద్దకు వస్తే ఇంకా పాకం వచ్చేసినట్టే మన పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనము ఈ పల్లీలు క్రష్ చేసుకున్న పల్లీలను ఇందులో బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇప్పుడు నూల పొడిని కూడా నూలని ఏంటంటే కొంచెం పట్టుకోవాలి మనం బరకగా పట్టుకోవాలి ఎందుకంటే అలానే వేస్తే అంటుకోవు నూలన్నీ ముద్దకు రావు కొంచెం ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి అంతే నూలని మిక్సీ జార్లో వేసుకొని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు మెయిన్గా ఎదిగే పిల్లలకి మాత్రం ఇలాంటివి చేసి పెట్టండి మీరు కూడా ఇంకా ఎప్పుడు వాళ్ళు ఏంటి బయట ఫుడ్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఉంటాయిగా చాట్స్ అవి ఇవి తింటామంటూ ఉంటారు మనం ఇంట్లో ఇలాంటి అలవాటు చేసామనుకోండి ఇంకా వాళ్ళు కూడా వాటిని మర్చిపోతారు అవి తింటారులే కానీ అప్పుడప్పుడు ఇవి మాత్రం మనం ఇంకా చేసి పెట్టాలి ఇలాంటి మంచి ట్రెడిషనల్ ఫుడ్ని పిల్లలకు చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది మనం ఏది చేసినా మన పిల్లల కోసమే కాబట్టి ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ని చేసి పెట్టాలి వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ నేను చేసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటాన్నాను మీరు కూడా చేసుకోవాలి పిల్లలకు పెట్టాలి అనేసి మీకు చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు అమ్మాయి సెక్షన్లో చెప్పండి ఇలా మనము పాకంలో మొత్తం నూలు పల్లీలు వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాలి కొంచెం ఇట్లా నాని మంచిగా వస్తుంది ముద్ద మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము లడ్డూలను చుట్టుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ చేరాని వాళ్ళకు కూడా చేస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చో మనకు రాదని మనం నేను ఫస్ట్ అలానే అనుకునేది ఇంకా రెండు మూడు సార్లు ట్రై చేశాను నాకు వచ్చేసింది అందుకని నేను చేస్తాను అప్పుడప్పుడు ఇలా ఇలా ఇంత సైజ్ బౌలు బాల్ చేసుకోవాలి ఇంత సైజు లడ్డూని చేసుకోవాలి ఇది ఒకటి రోజు ఒకటి పిల్లలు తినే వాళ్ళైతే ఒకటి రెండు మూడు కూడా ఇవ్వచ్చు రోజు ఒకటి రెండు ఇలా ఈ సైజు తింటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం ఐరన్ ఇలా మంచి ప్రోటీన్ అందుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది చాలా నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే అందులో చాలా మంచి రెసిపీ ఉంది కదా నూలు బెల్లం ఇంకా పల్లీలు చాలా మంచి హెల్తీ ఫుడ్ అందుకని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని షేర్ చేయండి ఓకే మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్